శ్రీ లేఖలు స్మృతులు వచ్చిన దోవనే పొండి మరొకప్పుడు ఒక ఆంధ్ర యువకుడు వచ్చి స్వామి నేను మోక్షాపేక్షతో తపిస్తూ ఆ మోక్షం పొందడానికి మార్గమేదో తెలుసుకోవాలని వేదాంత గ్రంథాలు ఏవేవో చదివాను వాటన్నిటిలో అనేక విధాలుగా రాశారు ఇంకా పెద్దర్లందరినీ దర్శించి వారిని అడిగితే అంతా తలా ఒక త్రోవ చెప్పారు ఏమీ తోచక మీ వద్దకు వచ్చాను ఏ త్రోవన పొమ్మంటారో చెప్పండి అన్నాడు భగవాన్ మందహాసం చేస్తూ సరి సరి మంచిది వచ్చిన త్రోవనే పోండి అన్నారు అందరికీ నవ్వు వచ్చింది పాపం ఆ యువకుడు నిరత్తరుడై కిన్న వదనంతో భగవాన్ బయటికి వెళ్ళేదాకా ఉండి వారు వెళ్ళిన తరువాత అక్కడి వారితో అయ్యా నేను ఎంతో ఆశ పెట్టుకుని ధనవ్యయాన్ని లక్ష్య పెట్టక మోక్షాపేక్షతో అంత దూరం నుంచి కష్టపడి వస్తే వచ్చిన త్రోవనే పొమ్మంటారే ఇదెక్కడి న్యాయం ఇదేమి పరిహాసమా అని కటకటపడ్డాడు అప్పుడొకరు అందుకొని అయ్యా పరిహాసం కాదు సరైన సమాధానమే చెప్పారు నేనెవరు అనే విచారణే మోక్షానికి సులభ మార్గమని శ్రీవారి సిద్ధాంతము నేను అంటే చేరడానికి ఏ త్రోవన పోయేది అని మీరు అడిగారు కనుక ఆ నేను అనేది ఏ త్రోవన వచ్చిందో ఆ త్రోవనే పోతే మోక్షం పొందుతావని వారి మాటలకు అర్థం ఒకవేళ పరిహాసంగా చెప్పిన మహాత్ముల వాణి యథార్థాన్నే స్ఫురింపచేస్తుందని చెప్పి నేనెవడనను పుస్తకం తెచ్చి ఇస్తే ఆ యువకుడు తెల్లబోయి అదే ఉపదేశంగా గ్రహించి భగవానులకు ప్రణమిల్లి వెళ్ళిపోయాడు ఇలా పరిహాసంగా గాని చలోక్తిగా గాని ఓదార్పుగా గాని భగవాన్ ఎప్పుడూ బోధిస్తూనే ఉంటారు శాంతమ్మగారు పాకశాలలో పనికి ప్రారంభించిన కొత్తలో ఒకనాడు శ్రీవారిని ఉద్దేశించి నాకు ధ్యానం చేసుకుంటూ కూర్చోవాలని ఉంటుంది పనిచేసేది ఎట్లా అన్నదట భగవాన్ చలోక్తిగా మనసు ఉన్న చోటనే ఉంచి శరీరం పనిచెయ్యని అన్నారట నేనిక్కడికి వచ్చిన మొదటి రోజుల్లో మధ్య మధ్య ఇంటి మీద ధ్యాసతో బయలుదేరే ముందు అట్టే జనం లేకుండా చూచి శ్రీవారిని సమీపించి పోవాలంటే మళ్ళీ ఆ గొడవల్లో పడిపోతానేమో అన్న భయం కలుగుతున్నదే అంటే అంతా వచ్చి మనలోనే పడుతుంటే మనమెక్కడికి పోయి పడేది అని ఈ బంధాలు ఇంకా వదలలేదే అంటే వచ్చేది రాని పోయేది పోని నీకేమి అని అనేవారు భగవాన్ ఆ నేను అనేది ఏదో సరిగా చూడగలిగితే మనకు ఈ బాధలు ఉంటావా మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి